ఉదయం దాకా ఈ భారీ వర్ష వల్ల కొన్ని ప్లేసెస్లో లో లైయింగ్ ఏరియా స్పెషలీ అక్కడ ఉన్న జనాల్ని మనము వేరే ఏరియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ కూడా చాలా అది ప్రాబ్లం అయింది. మన విజయవాడ హైవే ఇప్పుడు క్లియర్ అయింది. ఏంటి ఇప్పుడు పోర్ట్ అది హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ ఇప్పుడు ట్రాఫిక్ అది ఫ్రీగా ఉంది. అటు మధ్యాహ్నం దాకా అది ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ వరంగల్ రూట్లో కూడా నల్ల చెరువు అక్కడ నీళ్ళు వల్ల కాబట్టి మనము ట్రాఫిక్ అక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. అది కూడా రేపు ఇక్కడ ఈరోజు ఇక్కడ మన గట్కేసర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఒక కల్వర్ట్ అది సడన్గా అది వర్కౌట్ అయింది. దానివల్ల ఈ పాత రోడ్ ఏముంది అది గట్కేసర్ టు వరంగల్ రూట్ కనెక్ట్ అయ్యింది. ఆ రూట్ ఇప్పుడు అది బంద్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అది కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. సో మనకు ఉన్న సమాచారం ప్రకారంగా మళ్ళా ఈరోజు రేపు 16 తారీఖు దాకా ఈ వర్షాలు ఉండొచ్చు అని మా కమిషనరేట్ తరఫున ప్రజలకి విజ్ఞప్తి. దయచేసి ఈ సేఫ్ ఏరియాలో ఉండాలి. ఎక్కడది ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, మునిగిపోతున్నారు, అలాంటి ప్లేసెస్లో రాత్రి మీరు పడుకోవద్దు స్పెషలీ. తర్వాత ఎక్కడ కూడా ఈ కలువట్లో నీళ్ళు ఉన్నప్పుడు నర్సీ కానీ వెహికల్లో కానీ అలాంటి యాక్షన్ అది ఈ వద్దు. అది ఈ మనము మన జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న కొన్ని చోట్ల ప్రజలు చెప్పినప్పుడు కూడా మాట వినలేదు వాళ్ళు, వెళ్ళారు నీళ్ళు. భువనగిరిలో జరిగింది. సో ఒక అబ్బాయికి మన వాళ్ళు సేవ్ చేశారు, ఒక ఇంకో వాష్అవుట్ అయిన. సో అలాంటి సంఘటన నిన్న జరిగినాయి. కాబట్టి ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్య పక్క తీసుకోవాలి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే దయచేసి డయల్ 100కి మీరు ఫోన్ చేయండి. 7 to 8 మినిట్స్లో మా సిబ్బంది వచ్చి మీ సమస్య ఏమున్నాయి అది పరిష్కరణ చేస్తాం. థ్యాంక్ యూ.